హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడైనా కాదు, మీకు ఫ్యూచర్లో కూడా ఇటువంటి వీడియో చూస్తే మీకు ఒక అవేర్నెస్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో దేని గురించి అంటే, మనకి రీసెంట్గా అయితే పవర్ బ్యాంక్ స్కామ్ అయితే ట్విట్టర్లో, గూగుల్లో, సో చాలా చోట్ల హడావిడి అయితే జరుగుతుంది అనమాట. అసలు ఈ పవర్ బ్యాంక్ అనేది ఏంటి, సో పవర్ బ్యాంక్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ ఇలాంటి యాప్స్ ఫేక్ అనడానికి ప్రూఫ్స్ ఏంటి, అండ్ ఇది ఎవరి మిస్టేక్ వల్ల ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి అనేది వీడియోలో అయితే కంప్లీట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ వీడియోని చివరి వరకు చూడండి, ఒకవేళ మీరు కూడా ఇటువంటి స్కామ్లో ఇరుక్కున్నట్లయితే, సో మీకు ఫ్యూచర్లో ఇటువంటి స్కామ్స్ నుంచి దూరంగా ఎలా ఉండాలి వీడియోలో అయితే మీకు క్లియర్ ఐడియా అయితే వస్తుంది అన్నమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఈ పవర్ బ్యాంక్ అనేది, పవర్ బ్యాంక్ ఒకటే కాదు, ఇలాంటివి చాలా యాప్స్ అయితే ఉంటాయి. సో పవర్ బ్యాంక్ అని, షేర్ పవర్ అని, ట్రావెల్ పవర్ అని, సో ఇలా చాలా యాప్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటి మోటివ్ ఒకటే అనమాట. సో వస్తారు, సో కొన్ని రోజులు పేమెంట్స్ ఇస్తారు, కొన్ని రోజులు సో జెన్యున్ గా వీళ్ళు వర్క్ చేస్తున్నట్టు అయితే యాక్ట్ చేస్తారు, తర్వాత ఒకేసారి జెండా ఎత్తేస్తారు అనమాట. ఇవి ఇటువంటి యాప్స్ యొక్క ప్రొసీజర్ అయితే. సో ఫస్ట్ ఇటువంటి యాప్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అయితే తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ ఇటువంటి యాప్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అంటే, సో ఫస్ట్ మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే 600 రూపీస్ పెట్టి మనల్ని ఇన్వెస్ట్ అయితే చేయమంటారు. సో వాళ్ళ అప్లికేషన్ లో అవి బేసిక్స్ అనమాట. అంటే మనం ఇన్వెస్ట్ చేస్తేనే అటువంటి యాప్స్ నుంచి మనం మనీని అయితే ఎర్న్ చేయవచ్చు. సో మనకి ఇవి 600 నుంచి 1 లాక్ 3 లాక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనం బేసిక్ ప్లాన్ లో ఎలా రిటర్న్స్ ఇస్తున్నారు అయితే చూద్దాం. సో ఫస్ట్ 400 రూపాయలు ఖర్చు పెట్టమంటారు. సో 400 రూపాయలకి వీళ్ళు ఏం చెప్తారంటే, సో మీకు ఇది 400 రూపాయలు పెట్టి ఈ ప్లాన్ చేసుకుంటే మీకు ఇది సంవత్సరం పాటు వ్యాలిడిటీ అయితే ఉంటుంది అంటారు. సో సంవత్సరం పాటు వ్యాలిడిటీకి మనకి హవర్లీ 1 రూపీ అయితే పే చేస్తామంటారు అనమాట. సో ఇప్పుడు ఒక చిన్న క్యాలిక్యులేషన్ అయితే చేద్దాము. సో మన వాళ్ళు ఎలా ట్రాప్ లో పడతారో ఇప్పుడైతే చూద్దాం. సో 1 అవర్కి 1 రూపీ అని రఫ్ క్యాలిక్యులేషన్ వేసుకుందాం. 1 అవర్కి 1 రూపీ ఇస్తామంటారు. సో 1 అవర్కి 1 రూపీ అంటే 24 అవర్స్, ఒక డేలో 24 అవర్స్ ఉంటాయి కాబట్టి ఒక డేకి 24 రూపీస్ అనమాట. సో ఒక డేకి 24 రూపీస్ అంటే ఇంత అమౌంట్ అయితే వస్తుంది. సో ఇంత అమౌంట్ ఒక మంత్కి ఇంత అమౌంట్ వస్తుంది అంటారు. సో మీరు పెట్టిన 400కి సో డబుల్ మనీ అక్కడే వచ్చేస్తుంది అనమాట. సో 1 మంత్లోనే మీకు డబుల్ మనీ అయితే వచ్చేస్తుంది. మీరు ఏం చేయాలంటే, సో 24 పర్ డే కాబట్టి సంవత్సరానికి 365 డేస్ కాబట్టి సో 24 x 365 డేస్, సో ఇంత అమౌంట్ వస్తుందని వీళ్ళు అయితే చెప్తారు అనమాట. ఇప్పుడు మనకి క్లియర్ గా అర్థమైపోవాలన్నమాట యాక్చువల్గా. సో ఏ కంపెనీ కూడా, ఎంత అంబానీ, టాటా, బిర్లా కంపెనీ అయినా సరే, మీకు అంత అమౌంట్ అయితే మీరు పెట్టిన 400 ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇవ్వరు. సో ఇక్కడే మనకు క్లియర్ గా అయితే అర్థం చేసుకోవాలి, ఇటువంటి యాప్స్ అనేవి ఎక్కువ కాలము రన్ అవ్వవు. సో ఇది మనం ఫేక్ అని అప్పుడే గుర్తించాలన్నమాట. సో బట్ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, సో నిజంగానే పేమెంట్స్ ఇస్తారేమో అని వాళ్ళు ఒక అపోహలు అయితే ఉంటారనమాట. అది వాళ్ళు ఆ యాప్ వాళ్ళు అటువంటి నమ్మకాన్ని అయితే క్రియేట్ చేస్తారనమాట. ఎలాగంటే, ఇవి వీళ్ళు ఏవైతే ఈ యాప్స్ ఉన్నాయో కొంతమందికి పేమెంట్స్ అవ్వడం స్టార్ట్ చేస్తారు కదా. సో మెయిన్ మిస్టేక్ ఎవరు చేస్తారంటే యూట్యూబర్స్ అనమాట. ఎవరైతే తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ యూట్యూబర్స్ కావచ్చు, ఎవరైనా సరే, సో ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ చేయరనుకోండి. సో అంటే మన ఇండియాలో ఎక్కువగా హిందీ అండ్ తెలుగు అండ్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి, సో వాళ్ళ వీడియోస్ ఎక్కువ చూస్తారు కాబట్టి వీళ్ళే ఎక్కువగా ఇటువంటి వీడియోస్ అయితే చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది యూట్యూబ్ తెలుగులోనే ఉన్నారనమాట. సో ఇటువంటి యాప్స్ మీద వీడియోస్ చేసిన వాళ్ళు. సో వాళ్ళ గురించి నేను చెప్పను కానీ, బట్ వాళ్ళు ఏం చేశారో చెప్తాను. సో వాళ్ళు ఏం చేశారంటే, జస్ట్ అటువంటి యాప్స్ వాళ్ళకి ఎక్కడో కనబడితే వాళ్ళకి ఎవరో రెఫర్ చేయడమో లేదా ఎవరికో వాళ్ళని సజెస్ట్ చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. వాళ్ళ నోటీస్కి అయితే వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ వీడియోస్ అయితే చేయరు, ఒక కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ అయితే చేస్తారనమాట. సో ఇది నేను టెస్ట్ చేస్తున్నాను అండ్ ఇది నా రిఫరల్ లింక్ అండ్ మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఒక 400 రూపీస్ మీకు ఈజీగా రిటర్న్స్ వస్తాయని చెప్తారనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, మనమైనా కాదు చాలామంది ఏం చేస్తారంటే, మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న యూట్యూబర్ అండ్ ఇతను చెప్పారంటే నిజంగానే అందులో మనకు మనీ వస్తుందేమో అని మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది తెలుసుకోకుండా అవి ఇన్స్టాల్ చేసేస్తూ ఉంటాము. ఇన్స్టాల్ చేసి అందులో ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటాం అనమాట. మనం ఇన్స్టాల్ చేసి మనం మనీ లోడ్ చేయడం వల్ల వాళ్ళకి రెఫరల్ మనీ అయితే వెళ్తుంది. సో అది విత్డ్రావల్ చేస్తారు కదా, అది వాళ్ళకి పేమెంట్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ యాప్ అనేది అప్పటికప్పుడే కొత్తగా లాంచ్ అయింది అయి ఉండొచ్చు, లేదా అప్పటికప్పుడు జెన్యున్గా పేమెంట్స్
ఇస్తుండొచ్చు అనమాట. సో యూట్యూబర్స్ కి ఏం చేస్తారు, వాళ్ళకి పేమెంట్స్ వస్తున్నాయి కాబట్టి మనకు కూడా చెప్పేస్తారు అనమాట, మాకు పేమెంట్స్ వచ్చేస్తున్నాయి, ఇది 2 ఇయర్స్ నుంచి ఉంది, 1.5 ఇయర్ నుంచి ఉంది, మా ఫ్రెండ్ 20,000 ఎర్న్ చేశాడు, మా ఫ్రెండ్ 30,000 ఎర్న్ చేశాడు ఇందులో నుంచి, సో ఇది వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది, 2.5 ఇయర్స్ అయిపోయిందని చెప్తారు అనమాట. సో అది మనం నిజంగా నమ్మేస్తాం, నమ్మేసి ఓహో నిజంగా 2 ఇయర్స్ నుంచి ఉంది, ఇది డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోని యాప్ దొరికేస్తుంది, ఇది జెన్యూన్ యాప్, ప్లే స్టోర్ లో ఉందంటే జెన్యూన్ యాప్ అనుకుంటారు. సో ప్లే స్టోర్ లో ఉన్నంత మాత్రాన ఏ యాప్ కూడా జెన్యూన్ కాదు, అదొకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఇలా చాలా మంది రిఫర్ చేసుకుంటారు అండ్ మనీని అయితే డిపాజిట్ చేస్తారు. సో ఇప్పుడు ఇటువంటి యాప్స్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట, ఏంటంటే ఇలా రిఫర్ చేయడం వల్ల సో వాళ్ళు కూడా కొంత మనీ పెడతారు, సో 400 రూపీస్ పెడతారు, వాళ్ళకు కూడా ఎంతో కొంత మనీ అయితే వస్తుంది. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ అంటే ఆ యాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక టార్గెట్ అయితే ఉంటుంది అనమాట, అంటే ఒక 600 క్రోర్స్ అని 1,000 క్రోర్స్ లాగేయాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే ఉంటుంది. సో ఇలా యూట్యూబర్స్ సెల్ఫ్ ప్రమోషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళు అనుకున్న టార్గెట్ ఇంకా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో ఎవరైతే స్టార్టింగ్లో పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఒక 400 పెట్టాను అనుకోండి, ఆ 400 రూపీస్లో నాకు ఒక 800 రూపీస్ పేమెంట్ వచ్చింది అనుకోండి, సో అలా ఏం చేస్తాం, మళ్ళీ ఆ 800 రూపీస్ పెడతాం. సో మళ్ళీ 800 రూపీస్ పెట్టినప్పుడు ఒక 1,600 రూపీస్ పెట్టాం అనుకోండి, సో ఒడి అమ్మ ఇదేంటి మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, మనం ఇంకొంచెం అమౌంట్ పెడదాము, సో మన సొంత డబ్బుల్లో నుంచి ఇంకొక 10,000 పెడదాము, 10,000 పెట్టి సో 40,000 వచ్చేస్తాయి అప్పుడు అనుకుంటాము. సో మనకి ఆ 800 రావడానికి ఒక 10 డేస్ పడుతుంది, 10 to 15 డేస్ పడుతుంది. జనరల్గా ఇటువంటి యాప్స్ అనేవి ఒక 30 డేస్ 2 మంత్స్, ఒక 30 డేస్ 60 డేస్ ఆర్ 90 డేస్, మ్యాక్సిమం ఒక 90 డేస్ మాత్రమే వర్క్ చేస్తాయి ఈ యాప్స్ అనేవి. సో తర్వాత మీరు ఏం చేస్తారు, ఈ మీరు ఒక 2,000 to 3,000 ఎర్న్ చేసేసరికి ఒక 2 మంత్స్ అయిపోతుంది మీరు ఎర్న్ చేసేసరికి. ఆ 2 మంత్స్ తర్వాత మీకు సంవత్సరం వ్యాలిడిటీ ఉంది కదా, సంవత్సరం పొడిగినా మనకి మనీ వస్తూనే ఉంటుందని మీరు అయితే అనుకుంటారు. సో అలా అయితే రాదనమాట, ఒక 2 మంత్స్ తర్వాత మీరు ఒక 10,000 పెట్టేస్తారు అనమాట, 10,000 ఇన్వెస్ట్ చేసేస్తారు. సో 10,000 ఇన్వెస్ట్ చేసి ఆహా ఇప్పుడు మనం 10,000 ఇన్వెస్ట్ చేస్తాం కదా, రిలాక్స్గా కూర్చోవచ్చు, మనకి 100,000 సంవత్సరం పొడిగినా 100,000 మనకి ఇన్కమ్ అయితే వచ్చేస్తుంది అనుకుంటారు. సడన్ గా చేసి 61వ రోజు ఎత్తేస్తాడు అనమాట యాప్. సో అప్పుడు మీరు పెట్టిన మీకు వచ్చిన డబ్బులు పోతాయి అండ్ మీరు పెట్టిన మీ సేవింగ్స్ పోతాయి అండ్ ఎవరిని అడగడానికి కూడా ఉండదు. అప్పుడు మీరు అడగవచ్చు అనమాట, సో బ్రదర్ మరి బ్రో మీరు ఇలా చెప్తున్నారు కదా, మరి వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకోలేమా, వాళ్ళ డెవలపర్ కాంటాక్ట్స్ మన దగ్గర ఉండవా, వాళ్ళ కస్టమర్స్ సపోర్ట్ ఈమెయిల్స్ కానీ మన ఫోన్ వాళ్ళ మొబైల్స్ నెంబర్ కానీ మనకు దొరకవా, వాళ్ళు దొరుకుతారు కదా ఎప్పటికైనా అంటారు. సో ఇది ఇంపాసిబుల్ అనమాట, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ 3 యాప్స్లో చెప్పాను కదా, సో పవర్ బ్యాంక్ అండ్ పవర్ షేర్ అండ్ ట్రావెల్ అని చెప్పేసి ఒకసారి ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి చూడండి, వాళ్ళ డెవలపర్ కాంటాక్ట్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఆ కింద కనిపించే డెవలపర్ మెయిల్స్ ఫేక్ అండ్ ఆ అబౌట్ ది యాప్లో వాళ్ళ కంపెనీ గురించి రాసిన స్టోరీ మొత్తం ఒక సినిమా స్టోరీ అనమాట, ఒక పెద్ద ఫుల్ స్టోరీ అదంతా కూడా. అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే కస్టమర్ ఫీడ్బ్యాక్ సపోర్ట్ ఏదైతే ఉందో అవి వాట్సాప్ నెంబర్లు అవ్వచ్చు లేదా టెలిగ్రామ్ గ్రూప్స్ అవ్వచ్చు, మ్యాక్సిమం ఇటువంటి యాప్స్ అన్ని టెలిగ్రామ్ గ్రూప్సే రన్ చేస్తాయి. ఏముంది బ్రో టెలిగ్రామ్ గ్రూప్ని డీయాక్టివేట్ చేసి ఎంతసేపు చెప్పు, సో టెలిగ్రామ్ గ్రూప్ని డీయాక్టివేట్ చేసి పడేస్తారు, మొబైల్ నెంబర్స్ ఉండవు, వాళ్ళ ఒరిజినల్ అడ్రస్లు ఉండవు. అండ్ ఒక అండ్ ఈ తమాషా చూడండి, ప్లేస్టోర్లో ఉండి ఈ పవర్ షేర్ యాప్కి కిందన ప్రైవసీ పాలసీ చూస్తే ఇది చైనా భాషలో ఉంటుంది అనమాట, కంప్లీట్ మీరు చూడొచ్చు పక్కన స్క్రీన్లో అయితే కనిపిస్తుంటుంది, కంప్లీట్ చైనా లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఎవడు ఫేక్ ఎవడు రియల్ అనేది. సో చైనా నుంచి ఎవడో వచ్చి మన ఇండియన్ పెద్ద పెద్ద కంపెనీ ఇండియన్ పెద్ద పెద్ద కంపెనీ పేర్లు వాడుకొని మేము వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకున్నాం, వాళ్ళు మాకు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు, మేము వాళ్ళు టైఅప్ అయి ఉన్నామని చెప్పేసి ఇటువంటి వాళ్ళు ఇటువంటి యాప్స్ని క్రియేట్ చేస్తారు. అండ్ మీరు ట్విట్టర్లో చూడొచ్చు, ఇక్కడ మీకు పక్కన ప్రెస్ వీడియో స్టార్టింగ్ నుంచి స్క్రోలింగ్స్లో కనిపిస్తూనే ఉంటాయి. సో పక్కన మీకు చూడొచ్చు ఒకడంట, సో 75,000 150,000 మొత్తం 3 లాక్స్ ఇన్వెస్ట్ చేశాడు అంట. ఏం చూసుకుని వాడు 3 లాక్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటాడు? సో మేబీ ఆడు నిజంగానే స్టార్టింగ్లో ఒక 500 రూపాయలు పెట్టుంటాడు, దానికి డబుల్ ట్రిబుల్ మనీ వచ్చి ఉంటుంది. సో ఆ నమ్మకంతో వాడు 75,000 150,000 పెట్టేశాడు. ఇప్పుడు ఆ 150,000 ఆడికి వస్తాయి నిజంగా చెప్పండి, 3 లాక్స్ పెట్టేశాడు ఆడు, ఒక్కడే 3 లాక్స్ పెట్టాడంటే మిగిలిన ఇంకా చాలామంది ఎన్ని 600 పెట్టుంటారు, ఎన్ని
10,000 పెట్టుంటారు, ఎన్ని 20,000 పెట్టుంటారు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఆడెవడో యాప్ వాడు రెఫరల్ చేస్తే మనీ ఇచ్చేస్తాను అంటుండే, లేదా 400 ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరం పొడిగినా మీకు రెవెన్యూ ఇచ్చేస్తాను అంటుండే అంటే గుడ్డిగా నమ్మేస్తాం అనమాట మన వాళ్ళు అయితే గుడ్డిగా నమ్మేస్తారు. సో దాని గురించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయరు. సో లేదా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎందుకు చేయరో చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎందుకు చేయరు అని అంటే యూట్యూబర్స్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేయరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ వాడు ఉంటాడు. సో వాడు ఏం చేస్తుంటాడు, సో నేను ఇలా ఇందులో ఎర్న్ చేస్తాను, జెన్యున్ గా పేమెంట్స్ వస్తుంది, మీరు కూడా ఇప్పుడే పేమెంట్స్ ఇస్తుంది కాబట్టి మీరు కూడా ఈ కింద ఉన్న రెఫరల్ లింక్ లో జాయిన్ అయిపోయి మీరు కూడా ఇన్వెస్ట్ చేసి ఇప్పటికిప్పుడే మనీని లాగేసుకోండి, ఎంత పిండుకుంటే అంత ఆనందం అంత సంతోషం అంటాడు అనమాట. సో వాడు ఏం చేస్తాడు, మనం 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ వాడిని మనం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం, సో వీడు మంచోడే, వీడు చెప్తే నిజంగానే అందులో నుంచి పేమెంట్స్ అయితే వస్తాయని చెప్పేసి మనం ఒక చిన్న నమ్మకం. మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే ఇది మీ ఓన్ రిస్క్ మీద చేసుకోండి, నా తొక్క తోటకూర అంటారు, నా తొక్క తోటకూర. సో మీరు చెప్పారు కాబట్టి చేస్తారు, ఎందుకంటే ఒక చూడండి ఒక కామన్ పీపుల్కి అటువంటివి రీచ్ అవ్వడం చాలా కష్టం. ఎటువంటి అటువంటివి రీచ్ అవ్వడానికి చాలా సింపుల్ మెథడ్స్ ఏంటంటే యూట్యూబర్స్ వీడియోస్ చేయడం వల్ల. మీరు యూట్యూబ్ వీడియో చేయకపోతే మీ వీడియో చూసి అటువంటి యాప్ గురించి తెలుసుకునే ప్రాబ్లమ్ ఉండదు అనమాట. సో వాళ్ళు మీ వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వీడియో మీరు చేయగానే నమ్ముతారు అనమాట. సో మిమ్మల్ని నమ్ముతారు అండ్ మీరు చెప్పారు కాబట్టి ఆ కంపెనీని నమ్ముతారు. సో డైరెక్ట్గా ఎవడు ఏ కంపెనీని అయితే నమ్మడం అనమాట, మీరు చెప్పడం వల్ల మీ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి నమ్ముతారు. సో అక్కడ మీదే తప్పు కాదు, ఎందుకంటే మీరు ఏం చేస్తారు అప్పటికప్పుడు పేమెంట్స్ ఇస్తుంది కాబట్టి మీరు కూడా మీకు సబ్స్క్రైబర్స్ ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటారు అనేది చెప్తారు. బట్ వాళ్ళైతే కంపల్సరీగా మోసపోతారు అనమాట, అది మాత్రం డ్యామ్ ష్యూర్ అనమాట. మీ సబ్స్క్రైబర్స్ మాత్రం డెఫినెట్గా మోసపోతారు. సో నేను వీడియో స్టార్టింగ్ నుంచి మీకు ఇక్కడ వేస్తూనే ఉన్నాను. సో ట్విట్టర్లో ఎంతమంది దీని గురించి ట్వీట్ చేశారో మీకు తెలుస్తుంది. ఇప్పుడు యూజ్ లేదు, ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏ యూజ్ లేదనమాట. సో వాళ్ళ ల్యాక్స్లో డబ్బులు పోయాయి అండ్ క్రోర్స్లో ఆ కంపెనీ వాళ్ళు అయితే లూట్ చేసేసారు, దొంగ దొబ్బేశారు అనమాట డబ్బులు వచ్చేసరికి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం జస్ట్ ఏం చేయాలంటే జస్ట్ అవేర్నెస్ తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పటికీ మీరు ఇటువంటి యాప్ అనేది మళ్ళీ వస్తే మీరు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు, నేను డ్యామ్ షూర్ నేను బెట్ కాస్తాను మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను. ఒక్క ఇప్పుడు మోసపోయినవాడైనా సరే మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు అనమాట. ఎందుకంటే అది సపోజ్ ఇప్పుడు వాడికి అది ఫ్రెష్గా వచ్చిన యాప్ అనుకుంటాడు. సో ఫర్ ఎగ్జాంపుల్గా అది యాప్ అనమాట ఇప్పుడే లాంచ్ అవుద్ది, ఈవేళ లాంచ్ అయింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, నాకు ఒక 10,000 చరిత్ర ఉందని చెప్పేసి ఒక స్టోరీ క్రియేట్ చేసి వాడు పేజ్లో పెట్టుకుంటాడు. సో అలా పెట్టుకోగానే మీరు ఏం చేస్తారు, నమ్మేస్తారా నిజంగా 20 ఇయర్స్ బట్టి ఈ యాప్ ఉంది నిజంగానే పేమెంట్స్ ఇస్తున్నాడు అనుకుని వాళ్ళు అయితే ఇన్వెస్ట్ చేసేస్తారు. ఓ 2 నెలల్లో ఆడు కూడా టార్గెట్ రీచ్ అయిపోతాడు, 600 కోట్లు 700 కోట్లు దెబ్బేస్తాడు అది కూడా. సో నేను చెప్పేది ఏంటంటే సో ఒకటే అనమాట, సో వీళ్ళకి ఒక ప్రాపర్ వెబ్సైట్స్ ఉండవు, ప్రాపర్ కస్టమర్ కేర్ సపోర్ట్ ఉండదు, ఏమీ ఉండదు అనమాట. ప్రాపర్ వీళ్ళకి ప్రాపర్ అడ్రస్ కూడా ఉండదు, అడ్రస్ లేని ఎదవాలి అనమాట వీళ్ళందరూ కూడా. సో మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే, సో నెక్స్ట్ టైం ఇటువంటి యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ యాప్స్లో మీరు ఏం చేస్తారంటే దాని పుట్టగదు ఏమిటో తెలుసుకోండి ఫస్ట్, దాని చరిత్ర ఏంటి, అసలు అది ఎంతవరకు నిజం ఒకసారి గూగుల్లో అయితే సెర్చ్ చేయండి అనమాట. ఇటువంటి యాప్స్ ప్లేస్టోర్లో రన్ అవుతున్నాయి కానీ గూగుల్ అయితే ఏమీ చేయట్లేదు. సో మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, వాడు డెవలపర్ అవడు, వాడి కాంటాక్ట్ సోర్సెస్ ఏంటి, వాడి అడ్రస్లు ఏంటి, ఆ అడ్రస్లో నిజంగానే అటువంటి కంపెనీ ఉందా. సో గూగుల్ ఉంది కదా, అంత దగ్గర ఇంటర్నెట్ ఉంది కదా, ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే తక్కువ అమౌంట్స్, ఒక ఆ బేస్ అమౌంట్స్ అయితే ఇన్వెస్ట్ చేయండి. అండ్ నేనైతే ఇన్వెస్ట్ చేయమని కూడా చెప్పను అనమాట. సో ఎక్కువ మీరు కక్కుర్తి పడితే మీకు జరిగేది ఒకటే, సో మీరు కక్కుర్తి పడితే మీకు జరిగేది బొక్కే, ఇంకేం ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే, సో రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసి ఒకవేళ మీరు అది ఫేక్ అని కనిపెడితే మాత్రం ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో ఏదో ఒక చిన్న వీడియో అయితే రిలీజ్ చేయను అనమాట. ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటారు కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని తొక్కని తోటగారని ఏవో పెడుతుంటారు కదా, సో అవన్నీ కూడా ఏదో ఒకటి ఒక చిన్న వీడియో, సో ఈ ఫ్రెండ్స్ ఇది ఫేక్ అండ్ ఇది షేర్ చేయండి అండ్ ఈ ఫేక్ని నమ్మకండి అండ్ మీ డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు అయితే మిస్ చేసుకోకండి అని అయితే చెప్పాను అనమాట. సో ఎందుకంటే, సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సో 600 రూపీస్ అయినా సరే 400 రూపీస్ అయినా ఎవరికి ఊరికే రావు. సో కొంతమంది అంటారు, సో 400 రూపీస్కి 600 రూపీస్కి నువ్వేం చచ్చిపోవు అంటారు. సో 400 రూపీస్కి ఏమేమి చేయొచ్చు నేను చెప్తాను చూడండి ఇప్పుడు. సో 400 రూపీస్ మినిమం ఇటువంటివి 500తో స్టార్ట్ అయితే అవుతాయి అనమాట, ఇటువంటి యాప్స్ అనేవి బేస్ ఇన్వెస్ట్మెంట్. సో 500 రూపీస్కి ఏమొస్తాయి చెప్తాను. సో 500 రూపీస్కి మీకు 2 నెలలు రీఛార్జ్ అయితే వస్తుంది, లేదా 500 రూపీస్కి 2 నెలలు కేబుల్ బిల్ అయితే
కట్టుకోవచ్చు. సో 500 రూపీస్ కి మీకు సంవత్సరం పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, లేదా 500 రూపీస్ కి మీరు ఏదో ఒక ప్రోడక్ట్ ఇంట్లో పనికొచ్చే ప్రోడక్ట్ ఏదో ఒకటైతే కొనుక్కోవచ్చు అనమాట, లేదా 500 రూపీస్ కి మీరు బుక్స్ కొనుక్కోవచ్చు, చాలా కొనుక్కోవచ్చు. సో 500 రూపీసే కదా బొక్క పోతే పోయింది కదా అని చెప్పేసి తీసుకోకండి. ఏదో ఒక సపోజ్ ఫుడ్ కి ఖర్చు పెట్టారంటే ఒక మీనింగ్ ఉంటుంది. సో ఇటువంటి మోసపోయే యాప్స్ అని తెలిసినా కూడా ఖర్చు పెట్టారంటే సో అవి ఇంకా మన చేతుల్లో ఏం లేదనమాట. సో మీరు తెలుసుకోండి. సో ఫస్ట్ అది ఫ్రాడ్ కాదా, ఫేకా ఫేక్ కాదా అనేది తెలుసుకోండి. సో తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేయండి అనమాట. ఎవడో చెప్పాడు, ఎవడో యూట్యూబర్ చెప్పాడు ఆడ ఫాలో అయిపోదా అని చెప్పేసి ఎవడో ఏం అనుకోకండి. సో అటువంటి యాప్స్ అనేవి ఎవడు చెప్పినా సరే వినవన్నమాట. అంటే అటువంటి యాప్స్ మనం ఎవడో చెప్పాడని నమ్మలేము. సో అది ఈ వీడియో అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ వీక్ ఇటువంటి వీడియోస్ నేను తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. మార్కెట్లో అంటే ఐ మీన్ ఇంటర్నెట్లో జరిగే మోసాల గురించి నేను ప్రతి వీక్ ఒక వీడియో, అట్లీస్ట్ ఒక వీడియో అయినా సరే నేను ట్రై చేస్తాను అనమాట. సో అంటే ఇంటర్నెట్ లో జరిగే మోసాల గురించి నేను చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్, అవేర్నెస్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.